జీవితంలో కొన్నిసార్లు గాఢాంధకారపులో ఇలాంటి అనుభవాలు వస్తాయి. నిన్ను బాగా ప్రేమించేవారే సడన్గా దూరం అయిపోవచ్చు. నీకేదో కలిసి వస్తుంది అనుకున్న ప్రక్రియలోనే విపరీతమైన నష్టాలు నీకు సంభవించవచ్చు. జీవితం నీ ముందు నిలబడి నేను సవాళ్లు చేస్తూ నువ్వు ఇక నన్ను జయించలేవన్నట్టుగా సవాళ్ళు నిన్ను ప్రశ్నించవచ్చు, లేదా నిన్ను చూసి హేళన చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో క్రీస్తునందు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? పోరాడగలుగుతున్నావా? ధైర్యంగా దేవుని కోసం నిలబడగలుగుతున్నావా? పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తునందు నాకు బహుధైర్యం ఉంది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, క్రీస్తునందున్నవాడు బహుధైర్యాన్ని కలిగి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ శారీరక సంబంధమైన రూపాన్ని కానీ నీ స్టేటస్ని కానీ దేవుడు చూడడం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు యేసులో ఉంటే నువ్వు దేవుని కుమారుడివే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.